Hi friends, today's topic Bangaram, gold. Chala mandiki 91.6 and 22 carat irendetki tada teliyatledu. Majority of people chadukunna vallu kuda knowledge unna vallu kuda bangaram ane sariki kontha confuse avutunnaru. Maybe valuable item avadam valla ayyundochu. 91.6 అయినా 22 క్యారెట్ అయినా ఒకటే, రెండు ఒకటే, తేడా ఏం లేదు, తేడా ఏం లేదు. మూడు క్యాటగిరీస్గా బంగారం డివైడ్ చేస్తారు, 24 క్యారెట్, 22 క్యారెట్, 18 క్యారెట్. 24 క్యారెట్ అంటే ప్యూర్ గోల్డ్, 22 క్యారెట్ అంటే సెమీ ప్యూర్, 18 క్యారెట్ అంటే లాస్ట్ గ్రేడ్. ఇప్పుడు 916 అనే నంబర్ దగ్గరికి వద్దాం. యాక్చువల్గా చాలామంది అనుకునేది 916 అని అంటే అదొక హాల్ మార్క్ లేదా అగ్ మార్క్ లేదా ఐఎస్ఐ స్టాండర్డ్ మార్క్ అనుకుంటున్నారు. చాలామంది అదే అనుకుంటున్నారు. 916 అంటే అది శాతాన్ని నిర్ధారించేది. బంగారంలో 91.6% బంగారం ఉంటే ఆ వస్తువులో అది 22 క్యారెట్. 99.99% ఉంటే అది 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ బిస్కెట్ స్టాండర్డ్ గోల్డ్. 75% ఉంటే అది 18 క్యారెట్. సో 22 క్యారెట్ వేరే, 916 వేరే ఎందుకయ్యిందంటే, పాత రోజుల్లో 22 క్యారెట్ అని చెప్పి, 22 క్యారెట్ అంటే ఎంత ఉండాలని చెప్పాను నేను, 91.6% బంగారం ఉంటే అది 22 క్యారెట్. అంటే మీరు ఒక 100 గ్రాముల వడ్డానం చేయించుకున్నారనుకోండి, ఆ 100 గ్రాముల వడ్డానంలో 91.6 గ్రాములు బంగారం ఉండాలి. 100 గ్రాములు రేషియో డివైడ్ చేస్తున్నాను, అర్థం చేసుకోండి. 100 గ్రాముల బంగారంలో ఒక వడ్డానం అనుకుంటే దాంట్లో 91.6 గ్రాములు బంగారం, మిగతా 8.4 గ్రాములు సిల్వర్, రాగి, కాడ్మియం వగేరా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. దాన్ని బట్టి మీ కలర్ మారుతుంది. సిల్వర్ ఉంటే ఒకలాంటి కలర్ వస్తుంది, రాగి ఉంటే ఒకలాంటి కలర్ వస్తుంది. సో మీరు కలర్ని చూసి భయపడకూడదు. చాలామంది కలర్ని చూసి భయపడతారు. బంగారం ఏ కలర్ ఉన్నా ధైర్యంగా తీసుకోవచ్చు. అది 916 కాదా, ఆ బంగారంలో 91.6% బంగారం ఉందా లేదనే చూడాలి. కలరు మీరు ఏ మెటీరియల్ అయితే మిక్స్ చేస్తున్నారో ఆ మెటీరియల్ కలర్ ఎఫెక్ట్ అవుతుంది అంతే, గోల్డ్ ఎఫెక్ట్ అవ్వదు. రాగి వేస్తే కొంచెం రెడ్డిష్గా వస్తుంది, సిల్వర్ వేస్తే పచ్చ బంగారం కూడా ఇంకా పచ్చగానే ఉంటుంది, వైట్ సిల్వర్ వెండి తలగా ఉంటుంది కాబట్టి. సో 22 క్యారెట్ అంటే 91.6% గోల్డ్ ఉంటేనే అది 22 క్యారెట్. మరి ఎందుకు చాలా 22 క్యారెట్ బంగారాల్లో 916 ఉండట్లేదంటే, ఆ రోజులో మోసం చేశారు. ఆ రోజుల్లో గోల్డ్ బిజినెస్ పీపుల్, గోల్డ్ మేకర్స్ జనాల్ని మోసం చేశారు. 22 క్యారెట్ అని సీల్ వేసేసి దాంట్లో 80-90% వరకు వాడి ఇష్టం, వాడి మంచితనాన్ని బట్టి, నగను బట్టి ఆ పర్సంటేజ్ వాడు డిసైడ్ చేసేవాడు. అది గవర్నమెంట్ కాలక్రమేణా అది చూసి, అరే బాబు నువ్వు 22 క్యారెట్ అని లోగా వేస్తున్నావు, టెస్ట్ చేస్తే దాంట్లో 80% ఉంది ఒక దాంట్లో, ఒక దాంట్లో 85% ఉంది, నీ ఇష్టమా, 91.6% ఉంటేనే అది 22 క్యారెట్ అవుతుంది. సో ఇక మీద నువ్వు తయారు చేసే 22 క్యారెట్ నగలో ఖచ్చితంగా 91.6% బంగారం ఉండాలి అని రూల్ తీసుకోవడం వల్ల ఆ 91.6 అనేది కూడా ముద్రించడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇంకా లేటెస్ట్ ఉంది, హెచ్యుఐడి అని 6 డిజిట్స్ వస్తుంది. అది ఆ 6 డిజిట్స్ మన యాప్లో ఒక యాప్ ఉంది, హెచ్యుఐడి యాప్ సంథింగ్, టక్కన గుర్తురాట్లేదు. ఆ యాప్లో మనం ఆ ఐడిని కొడితే అది దాంట్లో ఎంత పర్సంటేజ్ ఉంది, మేకర్స్ అవన్నీ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి రైట్ నౌ. సో నేను సింపుల్గా చెప్పదలుచుకున్నానంటే 22 క్యారెట్, 916 రెండు వేరు వేరు కాదు, ఒకటే. పాత రోజుల్లో 22 క్యారెట్ డూప్లికేట్. డూప్లికేట్ అంటే మళ్ళీ బంగారం డూప్లికేట్ అని కాదు, ఉండాల్సినంత బంగారం ఉండకపోవడం డూప్లికేట్ అని నా ఉద్దేశం. 22 క్యారెట్ అని చెప్పి అది 18-22 మధ్యలో వాడిష్టం, 19 క్యారెట్, 20 క్యారెట్, 21 క్యారెట్ వాడిష్టం ఇచ్చినట్టు చేసేవాడు. లోగో ఏమో 22 క్యారెట్ అని వేసేవాడు. సో ఇక మీరు పాత ఈ ప్రాబ్లం అయితే ఇక మీదట రాదు. గవర్నమెంట్ అన్ని షోరూమ్స్ చిన్న పెద్ద షోరూమ్స్ అన్నీ కూడా 916 లేటెస్ట్ హెచ్యుడల్ని కొడుతున్నాయి కాబట్టి దాంట్లో మీరు అనుమానపడాల్సింది, భయపడాల్సింది ఏం లేదు. అది ఏ రంగునా సరే రంగు చూసి భయపడుతున్నారు.
బట్ పాత బంగారం ఇచ్చేటప్పుడు ఆ 22 క్యారెట్ బంగారం ఇచ్చేటప్పుడు దాంట్లో ఎంత ప్యూరిటీ ఉందని కంప్యూటర్లో టెస్ట్ చేసుకొని అమ్మేద్దాం అనుకున్నారనుకోండి, కంప్యూటర్లో టెస్ట్ చేసి దాంట్లో ఎంత ప్యూరిటీ ఉందో ఆ ప్యూరిటీని బట్టి 916 రేట్ ఎంత ఉందో మల్టిప్లై చేసుకొని అమ్ముకోవచ్చు. మ్యాక్సిమం అంతే నేను చెప్పాలనుకుంది. ఏ మిస్ అయ్యానా? ఏం మిస్ అవ్వలేదు. ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ మీ.